हाय अंदर की नमस्कार वेलकम टू प्रसाद्स आर्ट्स। सो फ्रेंड्स मन की वेडिंग इनविटेशन कार्ड अने विधा उ कदा सो ई विधा उ कार्ड डीटेल्स डिजिटल वीडियो रूप में क्रिएटे ये विधा उ वीडियो चूँगी। सो मन की इंका चला डीटेल उठाई कदा विंदु टाइम इंका कल्याण वेदिक इंका आह्वाचार अवी इंका डीटेल उठाई कदा डीटेल अभी मन शुभलेख चूसी मन क्रियेटेक इकड ऐडे सरपोमी। सो मिगता डीटेल नीन तरवा ऐडा। सो वीडियो चूसर क्रेंड्स आधा एडिटने वीडियो चूदा। सो ने आलरे प्रीवियस वीडियो चैसे वेडिंग इनविटेशन एडिटने सो आ मोडल तो पोलिस्ते मोडल वेरे डिफरेंट अन्ट। सो अंड इंका चला ईजी एडिटे इप्ड मन एडिटो मोडल अने चाला ईजी। अंड मोडल्लो मन की पेलकूतर पेलिक फोटोस एवं उठाया आ फोटोस बैकग्राउंड कटे ऐडी। सो मेरे एम चेस्ट को मंदिर सेल्फी यूजर वीडियो एडिटे। सो सेल्फी दी मैच का सो बैक कैमरा तो फोटोस यूज वीडियो अने चला नीट वस्तु। सो बैक कैमरा तो यूज फोटोस मैक्सिमम एडिटा की ट्राई चयी। सो सेल्फी अवाइड बैक कैम तो फोटोस यूज। सो इन अंड इंकोटे वीडियो अने चाला सिंपल अंटे मोत्तम मेथडंत ईजी उ। सो ई 10 मिनट्स वीडियो कीट चूस्ते एटुवंटि मिस्टेक लेकिन वीडियो पर्फेक्ट एडिट। सो ई वीडियो कंप्लीट चूसी एडिट इंकेमैना डाउट्स उंटे कामेंट चेयंडि। कामेंट चेस्ते नेनु फ्री टाइम लो रिप्लाई इस्तानु। सो वीडियो स्टार्ट चेसेद्दाम। ओके सो मन की बैकग्राउंड एरेजर ऐप इंस्टॉल ओपन विधा उ। सो इकड़े लोडे फोटो कदा लोडे फोटो क्लिक मन की विधा रीसेंट फोटोस अभी चूपन। सो इकड़ रीसेंट फोटो लेकिन इक्री लाइन क्लिक गैलरी के आ फोटो सेलैक्ट। ओके इक नीसेंट फोटो तस्कान। सो इकड़ विधा दाँ क्लिक मन की विधा वस्तु स्क्रीन रिकॉर्ड चूप्चु का स्क्रीन रिकॉर्ड कोई नैन अंत इन मूवेंट्स एला इवाले अंदर स्क्रीन रिकॉर्ड कदा अंक रिकॉर्ड अंड इंकोटे ईजीगा इंत अरेस्टे का वीडियो की फोटो कटमने मेन पार्ट अंक नूपान फोटो कटे चूपा मिगता फोटो कटो। ओके इकड़ा दगर की क्रोप इकड़ डन कदा डन प्रेस मन की वस्तु। ओके इकड़ वर्वा इक मैनुअल कदा मैनुअल 15 चूँ इधर इंक्रीज चेयचु सर अला अच्छे दाँ 15 उवाली 15 उची पिकर कदा दी विधा क्लिक जूम चेयली। जूम चेसी फस्ट मन एम चेयरेंटे बॉर्डर गीयन लाइन गीसकू वेपाली ఈ విధంగా పర్సన్ ఉంది కదా ఈ విధంగా లైన్ గీసుకోవాలి। స్క్రీన్ రికార్డ్ చేస్తే ఇదే కనిపిదు అందుకనే నేను రికార్డ్ చేస్తున్నాను। సో ఫస్ట్ మనం ఇలా ఈజీగా ఈ విధంగా లైన్ గీసుకుంటూ వెళ్ళిపోవాలి అంటే టచ్ అవ్వకూడదు పర్సన్ కి టచ్ అవ్వకుండా ఫస్ట్ లైన్ గీసేస్తే చూడండి తర్వాత మీకు చూపిస్తాను ఎంత ఈజీయో। ఇందులో ఏంటంటే మనకి పిక్ అనేది హెచ్డీ క్వాలిటీలో సేవ్ అవుతుందన్నమాట। ఒకవేళ మనం మొబైల్ తో తీసిన పిక్స్ అయినప్పటికీ ఇందులో హెచ్డీ క్వాలిటీలో సేవ్ అవుతుంది। మనకి రిమూవ్ బీజీ వెబ్‌సైట్ ఉంది కదా అందులో ఏంటంటే పిక్ కనుక క్వాలిటీ తక్కువ ఉంటే అది చాలా డల్ గా అయిపోతది పిక్ జల్దీనే అయిపోతది కానీ అందులో పిక్ క్వాలిటీ అయితే ఉండదు। సో ఈ విధంగా మనం బోర్డర్ అయితే గీసేయాలి ఫస్ట్। सो चूस क्रेंड्स नैन मोतम पर्सन की मोतम लाइन गीसा। सो ई विधा चूँ हेर दी चवलील इलाधा बॉर्डर लाग लाइन गीसा। इपड़े चेयल इक इक मैनुअल कदा मैनुअल इंक्रीज चेयली
మొత్తం 100-50% చేసేసి ఈ విధంగా మళ్ళీ పిక్ ని జూమ్ చేయాలి. సో మనకి ఇప్పుడు ఏంటంటే కాంటెంట్ ఈ విధంగా ఈజీగా ఎరేజ్ చేసేయవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మనం లైన్ గీసేసాం కదా, లైన్ గీసేసాం కాబట్టి ఈ విధంగా ఈ సైడ్ అంతా కూడా ఈ వేస్ట్ ది సైడ్ బ్యాక్గ్రౌండ్ అంతా మనకి ఈ విధంగా ఎరేజ్ చేసేయవచ్చు. ఓకే, ఇక్కడ విధంగా జూమ్ చేసుకోవాలి. పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉంటుందో బాగా జూమ్ చేయాలి, అప్పుడే మనం నీట్గా ఎరేజ్ చేయగలుగుతాం. అంటే చెవులీల దగ్గర ఇలాంటి ప్లేసెస్ ఉంటాయి కదా, కొంతమంది పువ్వులు పెట్టుకుంటారు, సో అక్కడ ఏంటంటే మనం బాగా జూమ్ చేసేయాలి, మ్యాక్సిమం జూమ్ చేసేయాలి. మొత్తం జూమ్ చేసేస్తేనే నీట్గా మిస్టేక్ అవ్వకుండా మనం ఎరేజ్ చేయొచ్చు. ఎందుకంటే తర్వాత కట్ చేసినప్పుడు ఎరేజ్ చేసినట్టు తెలియకూడదు, న్యాచురల్గా కనిపించాలి వీడియోలో యాడ్ చేసినప్పుడు. సో ఈ విధంగా నేను చూడండి ఎరేజ్ చేస్తాను. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్గా మనకి పిక్ అనేది బ్యాక్గ్రౌండ్ మొత్తం కట్ అరేజ్ అయిపోయింది. ఓన్లీ పర్సనే ఉన్నారు ఇప్పుడు. సో ఈ పర్సన్ ఏదైతే ఉందో మనం ఏ వీడియోలో కావాలంటే ఆ వీడియోలో మనం యాడ్ చేసుకోవచ్చు నీట్గా. బ్యాక్గ్రౌండ్ మొత్తం చూడండి అరేజ్ అయిపోయింది. సో ఇక్కడ పైన చూడండి డన్ అని ఉంది కదా, ఇక్కడ ఈ డన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ సేవ్ అని వచ్చింది చూడండి. పైన ఈ సేవ్ క్లిక్ చేస్తే మనకి ఆ ఇమేజ్ అనేది మనకి గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అనమాట. సో చాలా హెచ్డీ క్వాలిటీలో పిఎన్జీ రూపంలో మనకి సేవ్ అయిపోతుంది. సో ఈ సో ఈ విధంగా మీ పిక్స్ బ్యాక్గ్రౌండ్ని ఎరేజ్ చేసి సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసుకుని గ్యాలరీలో పెట్టుకోవాలి. ఓకే, సో ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసేసిన తర్వాత మనకి శుభలేఖలో డీటెయిల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనకి ఈ ముత్యాల వారి పెండ్లి పిలుపు అని, ఈ విధంగా వరుడు వధువు పేర్లు, ఇంకా ఈ సుముహూర్తము అంటే డేటు, ఇంకా ముహూర్తం టైం ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ తర్వాత కళ్యాణ వేదిక, ఇంకా విందు, ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా. ఈ డీటెయిల్స్ అనేది మనకి టెక్స్ట్ రూపంలో కావాలి, అది కూడా తెలుగు ఫాంట్స్ డిజైనింగ్ ఫాంట్స్ ఉంటాయి కదా, ఆ డిజైనింగ్లో తెలుగులో మనకి టెక్స్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో టెక్స్ట్ క్రియేట్ చేసేసుకుంటే ఆ ఫొటోస్ ఈ టెక్స్ట్ ఆ డీటెయిల్స్ దగ్గర ఫిల్ చేసేస్తే వీడియోలో వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మనకి ఈ డీటెయిల్స్ అనేది టెక్స్ట్ రూపంలో ఇప్పుడు మనం క్రియేట్ చేసేసుకుందాం, తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో ఇప్పుడు మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో మనకి ఒక మంచి వెబ్సైట్ ఉంది టెక్స్ట్ క్రియేట్ చేయడానికి, అదేంటంటే ఇక్కడ ఈ విధంగా టైప్ చేయాలి సెర్చ్ బార్లో తెలుగు టెక్స్ట్ జనరేటర్ అని టైప్ చేయాలి. తెలుగు టెక్స్ట్ జనరేటర్ అని ఈ విధంగా తెలుగు టెక్స్ట్ జనరేటర్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా ఫస్ట్ ఉంది చూసారా, ఫస్ట్ వెబ్సైట్ దీన్ని క్లిక్ చేయాలి. ఆ లింక్ని క్లిక్ చేస్తే అక్కడ ఫాంట్ మీమ్ అని ఉంటుంది. సో వెబ్సైట్ ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ టెక్స్ట్ అని ఉంది కదా. సో ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసి ఇక్కడ మనకి కీబోర్డ్లో చాలామందికి ఉంటుంది చూడండి, ఇక్కడ తెలుగు పెట్టుకోవాలి, తెలుగులో టైప్ చేయాలి. సో చాలామంది తెలుసు కదా కీప్యాడ్లో తెలుగు ఎలా టైప్ చేయడము, ఇది జీబోర్డ్ నేను యూజ్ చేసేది. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ముత్యాలవారి పెండ్లి పిలుపు, ఓకే ఈ విధంగా నేను టైప్ చేశాను చూడండి. టైప్ చేసి ఈ విధంగా కొద్ది కిందికి వెళ్తే ఇక్కడ చూసారా మనకి తెలుగు అని ఉంది కదా, ఈ దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా మనకి ఫాంట్స్ ఉంటాయన్నమాట. ఈ వెబ్సైట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ చాలా ఫాంట్స్ ఉంటాయి, ఇందులో మీకు నచ్చిన టెక్స్ట్ స్టైల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు నేను ఇక్కడ ఇది పెడుతున్నాను, ఈ విధంగా ఇది పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఉంది కదా ఏబిసి అని, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కలర్స్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మీరు స్క్రోల్ డౌన్ చేసుకోవచ్చు. స్క్రోల్ చేసి నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను, ఈ స్కై బ్లూ ఉంది కదా, క్లిక్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత ఈ కలర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కలర్ని క్లిక్ చేయాలి. సో కలర్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఆల్రెడీ బ్లూ కలర్లో వచ్చేసింది ఇది. ఇక్కడ నేను మామూలుగా ఇక్కడ ఎల్లో పెడదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ విధంగా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ప్లస్ ఐకాన్ని ఇక్కడ పెట్టి ఈ విధంగా దీన్ని ఇంక్రీజ్ చేయాలి పైకి పెట్టి. ఇక్కడ జనరేట్ అని ఉంది కదా, జనరేట్ ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా మనకి నచ్చిన అంటే మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ దగ్గర పర్ఫెక్ట్గా పెట్టాలి. ఓకే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చింది కదా,
దీన్ని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి డౌన్లోడ్ అని వచ్చింది కదా, ఈ డౌన్లోడ్ ప్రెస్ చేస్తే ఈ టెక్స్ట్ అనేది ఉంది కదా అది మనకి గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఇలా ప్రెస్ చేసి డౌన్లోడ్ అని ప్రెస్ చేస్తే ఈ విధంగా చూడండి డౌన్లోడ్ అయిపోయింది, డౌన్లోడెడ్. ఓకే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా చూసారు కదా సేమ్, ఇది అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి దీన్ని తీసేసి సపోజ్ ఇక్కడ శివ అని అంటే సపోజ్ పెళ్లి కొడుకు పేరు అనుకుందాం. సో ఈ విధంగా శివ అని టైప్ చేసి సేమ్ అలాగే ఇక్కడ జనరేట్ ప్రెస్ చేస్తే ఆ శివ అనే నేమ్ ఇక్కడ వచ్చేసింది. చూసారా ఈ విధంగా మనకి అక్కడ ఏదైతే వెడ్డింగ్ ఇన్విటేషన్ బ్యాక్గ్రౌండ్ వీడియోలో సుముహూర్తం కానివ్వండి, కళ్యాణ వేదిక, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసేయాలి వన్ బై వన్. ఈ విధంగా పెళ్లి కూతురు పేరు లహరి, ఈ విధంగా లహరి అని టైప్ చేసి ఇక్కడ జనరేట్ అని టైప్ చేసి క్లిక్ చేస్తే ఇక్కడ లహరి అని వచ్చేసింది కదా. సేమ్ ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ ఇమేజ్. ఈ విధంగా ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా టెక్స్ట్ మీరు క్రియేట్ చేసేసుకోవాలి. ఈ వెబ్సైట్ చాలా ఈజీ, బాగుంటుంది, వేరే యాప్స్ ఏమి యూజ్ చేయక్కర్లేదు. ఓకే ఇప్పుడు మనం టెక్స్ట్ ఈ విధంగా అన్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో ఇప్పుడు మనం ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాము అండ్ శుభలేఖలో ఉన్న డీటెయిల్స్ అన్నీ టెక్స్ట్ రూపంలో క్రియేట్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం కైన్ మాస్టర్ యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయాలి. కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది కదా. ఫస్ట్ ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఫస్ట్ రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియా ఉంది కదా, మీడియా క్లిక్ చేసి ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి మనం. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేయండి. సో ఈ విధంగా నేను ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది మీకు ఇస్తాను. ఇందులో సాంగ్ కూడా యాడ్ చేసే ఉంది. సో సాంగ్ నేను ఆల్రెడీ ప్లే చేశాను కాబట్టి దీన్ని క్లిక్ చేసి సాంగ్ని మ్యూట్ చేసేస్తున్నాను. సో సాంగ్ మీరు వేరే సాంగ్ కూడా పెట్టుకోవాలనుకుంటే మ్యూట్ చేసేసి మీరు కూడా వేరే సాంగ్ పెట్టుకోండి. సో మనకి టెంప్లెట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది, అంటే వీడియో ఫుటేజ్. సో ఈ విధంగా విఘ్నేశ్వరుడు వచ్చి ఇక్కడ ఈ విధంగా టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పలానా ఇంటి వారి పెళ్లి పిలుపు అని రావాలి కదా, అంటే ఇంటి పేరు ఉంటుంది కదా. సో అక్కడ అది వస్తుంది. అండ్ ఇక్కడ వరుడు దగ్గర ఫోటో వచ్చి వరుడు పెళ్లి కొడుకు పేరు రావాలి. అండ్ తర్వాత వధువు వచ్చి వధువు పేరు అండ్ ఫోటో రావాలి. ఇక్కడ సుముహూర్తము, సుముహూర్తం దగ్గర ముహూర్తం డేటు, అదే ముహూర్తం సమయం, ఇవన్నీ వేసి ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు మనం యాడ్ చేసేస్తే వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ విఘ్నేశ్వరుడు వచ్చేసిన తర్వాత ఈ విధంగా ప్లే చేయండి. విఘ్నేశ్వరుడు వచ్చేసి ఈ విధంగా మనకి ఓపెన్ అయింది. ఓకే ఇక్కడ పాజ్ చేయండి. ఇక్కడ 6 seconds 800 అని ఉంది కదా, ఇక్కడ పాజ్ చేసి లేయర్ క్లిక్ చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ ఫోల్డర్ ఉంటుంది. సో ఈ డౌన్లోడ్ ఫోల్డర్లో మనకి నేను ఇందాక టెక్స్ట్ క్రియేట్ చేశాను కదా దాన్ని క్లిక్ చేస్తున్నా. సో చూడండి ముత్యాల వారి పెండ్లి పిలుపు అని యాడ్ అయింది కదా. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మీకు జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఈ విధంగా మీకు ఎంత కావాలితే అంత కరెక్ట్గా సరిపోయేటట్టు జూమ్ చేయండి. ఓకే ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంది కదా, ఈ ఇన్ యానిమేషన్ క్లిక్ చేసి ఫేడ్ ఎఫెక్ట్ పెట్టండి. ఫేడ్ పెట్టి రైట్ మార్క్. సో ఇప్పుడు చూడండి నేను ప్లే చేస్తున్నాను. సో ప్లే చేస్తే ఈ విధంగా వచ్చింది. ఓకే ముత్యాల వారి పెండ్లి పిలుపు. సో ఇక్కడ చూడండి ఇక్కడ వరకు వచ్చి వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు కరెక్ట్గా ఎక్కడ 10 seconds 295 ఉంది కదా అక్కడ. సో అక్కడ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి టెక్స్ట్ని క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ని చూడండి, మనకి కత్తెర ఆప్షన్ వచ్చింది కదా దాన్ని క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రిమ్ రైట్ అని ఉంది కదా, ట్రిమ్ టు రైట్. ఓకే దాన్ని క్లిక్ చేస్తే రైట్ సైడ్ది కట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు చూడండి కరెక్ట్గా అక్కడ వెళ్ళిపోతుంది. సో మళ్ళీ టెక్స్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ అవుట్ యానిమేషన్ అని ఉంది కదా, ఈ అవుట్ యానిమేషన్ క్లిక్ చేసి మళ్ళీ ఫేడ్ పెట్టండి. ఓకే ఇప్పుడు ఫేడ్ పెడితే చూడండి ఇక్కడ కొద్ది కావాలితే ఇక్కడ ఈ విధంగా జరుపుకోండి. సో ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా ముత్యాల వారి పెండ్లి పిలుపు అని వచ్చి కరెక్ట్గా అక్కడ వెళ్ళిపోతుంది. ఓకే ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా ప్లే చేస్తే ఇక్కడ వరుడు అని వస్తుంది. చూసారా వరుడు అని వచ్చేసింది కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ లేయర్ని క్లిక్ చేయండి. ఇక్కడ కరెక్ట్గా 13 seconds 561 అని ఉంది కదా, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేస్తే మనకి మనం ఫొటోస్ ఎరేజ్ చేసాం కదా, ఇక్కడ ఎరేజర్ ఫోల్డర్లో ఉంటుంది. సో ఎరేజ్ చేసిన ఫొటోస్ ఇక్కడ చూడండి, వరుడు ఫోటో కదా. సో నేను ఈ ఫోటో తీసుకుంటున్నాను. సో ఈ ఫోటో ఇందులో క్రోప్ ఆప్షన్ ఉంటుంది. సో క్రోప్ ఆప్షన్లో మనకి ఓన్లీ వరుడు కావాలి కదా. ఓకే రైట్ మార్క్. సో ఈ విధంగా పెళ్లి కొడుకు ఫోటో తీసుకొని ఈ విధంగా జూమ్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా జూమ్ చేసి
ఈ విధంగా ఇక్కడ సెట్ చేశాను. సెట్ చేసి ఇక్కడ మళ్ళీ ఇన్ యానిమేషన్ ఉంది కదా, దీనికి కూడా ఫేడ్ పెడదాం. సో ఫేడ్ పెట్టి రైట్ మార్క్. సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ప్లే చేస్తున్నాను, వరుడు అని వచ్చింది, వరుడు వచ్చింది, ఫోటో వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి కరెక్ట్గా వరుడు అని వచ్చేసిన తర్వాత ఇంకా పెళ్ళికొడుకు ఫోటో రాలేదు. సో ఈ విధంగా క్లిక్ చేసి ఈ విధంగా జరపండి ఇటు. ఓకే, కరెక్ట్గా అంటే మీరు చూసుకోండి, ఆ నేమ్ ఇక్కడ వరుడు అని ఉంది కదా, ఆ వరుడు వచ్చి కరెక్ట్గా వచ్చినప్పుడు ఈ విధంగా వరుడు పేరు అండ్ ఫోటో ఒకేసారి రావాలి. ఓకే, సేమ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇమేజ్ దగ్గర పాజ్ చేయండి. ఓకే, పాజ్ చేసి ఇక్కడ మళ్ళీ సేమ్ లేయర్ క్లిక్ చేయండి, మీడియా, మీడియా మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ ఫోల్డర్లో సేమ్ వరుడు నేమ్ ఉంది కదా, నేమ్ మనకి రవీందర్ సంథింగ్ ఉంది కదా, సో ఆ నేమ్ని మనం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇది నేమ్, సో ఇది రవీందర్ అని ఉంది కదా, ఈ విధంగా ఇక్కడ యాడ్ చేసి ఈ విధంగా అంత జూమ్ కావాలి అంత జూమ్ పెట్టి సేమ్ ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంది కదా, ఇన్ యానిమేషన్ క్లిక్ చేసి ఫేడ్, ఈ విధంగా ఫేడ్ క్లిక్ చేసి రైట్ మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజ్ కంటే తక్కువ ఉంది నేమ్. సో కరెక్ట్గా ఇమేజ్ ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టాలి. ఇమేజ్ ఎంతవరకు కాదు, ఇప్పుడు వరుడు ఉంది కదా, వరుడు ఎక్కడ వెళ్ళిపోతుందో అక్కడ వరకు మనం, ఇక్కడ వరకు అంటే ఇక్కడ 19 సెకండ్ వరకు, 19 20 వధువు వచ్చే వరకు మనకి వరుడు ఫోటో ఉండాలి. ఓకే, 19 సెకండ్స్ ఉంది, 19 సెకండ్ వరకు దీన్ని ఈ విధంగా డ్రాగ్ చేయండి 19. ఓకే, ఈ నేమ్ని కూడా సేమ్ 19 ఈ విధంగా జరపండి. జరిపిన తర్వాత ఈ ఇమేజ్కి కూడా ఇమేజ్ని క్లిక్ చేయండి, ఇక్కడ అవుట్ యానిమేషన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ఫేడ్. ఓకే, రైట్ మార్క్. మళ్ళీ టెక్స్ట్ని క్లిక్ చేయండి, అవుట్ యానిమేషన్ క్లిక్ చేయండి, ఫేడ్. ఓకే, రైట్ మార్క్. సో ఇప్పుడు చూడండి, వరుడు అనేది ఎప్పుడు వెళ్ళిపోతుంది నేమ్, అక్కడ కరెక్ట్గా నేమ్ అండ్ ఫోటో కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనకి పెళ్లి కూతురు ఫోటో రావాలి. సో ఇక్కడ రవీందర్ అని ఉంది కదా, రవీందర్ దగ్గర చీల సవ్ అని ఇంకా చీ అని ఉంటుంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసేయండి ఇక్కడ ఇమేజ్. అంటే మీరు అన్ని టెక్స్ట్లు నేను ప్రతిదీ ఇది క్రియేట్ చేయండి అది క్రియేట్ చేయండి అని చెప్తే లేట్ అయిపోతుంది కదా, అందుకే నేను జస్ట్ 2-3 నేమ్స్ చూపించాను. సో నేను అన్నీ ముందే క్రియేట్ చేసేసాను. సో ఈ విధంగా ఇది కూడా ఇన్ యానిమేషన్ అండ్ అవుట్ యానిమేషన్ ఫేడ్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చీ అని ఉంది కదా, ఈ చీ అనేది ఈ విధంగా పెట్టి రవీందర్ చీలసవ్ వధువు అంటే చీలసవ్ అని వస్తుంది కదా. సో అక్కడ మీకు పెళ్లి కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా క్రియేట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వధువు అని వస్తుంది కదా, వధువు వచ్చినప్పుడు కరెక్ట్గా ఇక్కడ గ్లేయర్ క్లిక్ చేసి మీడియన్ క్లిక్ చేయండి. సో మీడియన్ క్లిక్ చేస్తే ఎరేజర్లో పెళ్లి కూతురు ఫోటో మనం ఎరేజ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఈ ఫోటోని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఫోటో ఉంది కదా, సో ఈ విధంగా జూమ్ చేసి ఈ విధంగా ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టిన తర్వాత ఈ ఫోటోని క్లిక్ చేసి సేమ్ మళ్ళీ ఇన్ యానిమేషన్ ఫేడ్ అండ్ తర్వాత మళ్ళీ క్లిక్ చేసి అవుట్ యానిమేషన్ ఫేడ్. ఓకే, ఇప్పుడు చూడండి, పెళ్లి కొడుకు ఫోటో వెళ్ళిపోయిన తర్వాత వధువు ఫోటో, వధువు వచ్చినప్పుడు వధువు ఫోటో అనేది వచ్చింది ఈ విధంగా. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కావాలి ఈ విధంగా జరపండి పర్లేదు. ఓకే, ఈ విధంగా ఎక్స్ట్రా జరిపినా సరే ఫేడ్ ఎఫెక్ట్లో కరెక్ట్ టైంకి వస్తుంది. సో కరెక్ట్గా ఇప్పుడు ఫోటో ఎక్కడ ఉందో అక్కడ లైన్ పెట్టండి. లైన్ ఇక్కడ చూడండి, రెడ్ మార్క్ ఉంది కదా, అక్కడ పెట్టి మళ్ళీ లేయర్ క్లిక్ చేసి మీడియాలో సేమ్ మళ్ళీ పెళ్లి కూతురు ఫోటో తీసుకోండి. ఇప్పుడు చీల సవ్ ఉంటుంది, సో చీల సవ్ ఫస్ట్ తీసుకొని చీల సవ్. ఓకే, దీన్ని ఈ విధంగా కొద్దిగా చిన్నగా ఉండాలి ఇది. అండ్ మళ్ళీ లేయర్ క్లిక్ చేసి ఇప్పుడు నేమ్ తీసుకోవాలి, నేమ్ లహరి అని ఉంటుంది. సో ఈ లహరి అనే నేమ్ని ఈ విధంగా కొద్దిగా చీల సవ్ చిన్నగా ఉంటుంది, లహరి అనే వర్డ్ కొద్దిగా పెద్దగా ఉంటుంది కదా. సో ఈ విధంగా సెట్ చేయాలి. సెట్ చేసి చీల సవ్ని క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ ఫేడ్ అండ్ లహరి కూడా ఫేడ్ ఈ విధంగా. సో మొత్తం అన్నీ నేను సెట్ చేసి చూపిస్తే ఇంకా చాలా లేట్ అయిపోతుంది కదా. సో ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్నీ కూడా టెక్స్ట్ రూపంలో క్రియేట్ చేసుకుని యాడ్ చేసేయాలి. సో ఇప్పుడు చూడండి, నేను వీడియో ప్లే చేస్తాను. సారీ, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ విధంగా వచ్చి ముత్యాల వారి పెండ్లి పిలుపు అని వచ్చింది. అండ్ ఇది వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చి వరుడు అని వచ్చి రవీందర్ అని వచ్చింది కదా. అండ్ తర్వాత
వరుడు వెళ్ళిపోయిన ఫోటో వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా పెళ్ళికూతురు ఫోటో వచ్చింది. సో ఈ విధంగా ప్రతి డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ సుముహూర్తం ఉంది కదా, ఈ సుముహూర్తం దగ్గర ఇంకా కపుల్ ఫోటో పెట్టేసేయండి. మీడియా క్లిక్ చేసి ఎరేజర్ దాంట్లోకి వెళ్ళి ఇంకా ఇక్కడ డబుల్ ఫోటో ఉంటుంది కదా, ఈ డబుల్ ఫోటో మనకి ఈ విధంగా జూమ్ చేసి ఈ విధంగా సెట్ చేసేసి ఇంక ఈ ఫోటో అనేది ఈ మొత్తం వీడియో అంతా పెట్టేయచ్చు. సో ఈ విధంగా వీడియో ఎంతవరకు ఉంది, 51 సెకండ్స్ ఉంది కదా, అక్కడ వరకు పెట్టేసి ఈ విధంగా ఫేడ్ ఎఫెక్ట్ పెట్టేద్దాం. సో ఈ విధంగా సుముహూర్తం అని వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఈ డబుల్ పిక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. సో సుముహూర్తం డేట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వేసేయండి. తర్వాత విందు, విందు అని వచ్చింది కదా, విందు దగ్గర విందు టైం ఉంటుంది కదా, పలానా ఫంక్షన్ హాల్ ఇట్లా అని అలా పెట్టేసి, తర్వాత వేదిక కళ్యాణ మండపం ఉంటుంది కదా అది వేసేయండి, అది ఇక్కడ యాడ్ చేసేయండి. లేయర్ క్లిక్ చేసి ఆహ్వానించువారు అంటే మామూలుగా ఆహ్వానించువారు ఉంటారు కదా పెద్దవాళ్ళు, సో వారి నేమ్స్ ఇక్కడ ఇక్కడ యాడ్ చేసేయాలి. సేమ్ మీడియా క్లిక్ చేసి సేమ్ మనకి అన్ని డీటెయిల్స్ కార్డులో ఉన్నాయైతే ఫస్ట్ నేను చూపించినట్టు విధంగా ఫస్ట్ అన్ని టెక్స్ట్ కూడా మీరు క్రియేట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూపిస్తాను. సో ఈ విధంగా నేనైతే ఈ విధంగా యాడ్ చేస్తాను కదా, ఇప్పుడు మొత్తం ఈ విధంగానే యాడ్ చేసేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇక్కడ పైన ఈ విధంగా క్లిక్ చేసి, సపోజ్ నేను మొత్తం క్రియేట్ చేసేసాను అనుకోండి, అన్ని డీటెయిల్స్ యాడ్ చేసేసిన తర్వాత ఈ విధంగా క్లిక్ చేసి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి 720p ఆర్ 1080p అని ఉన్నాయి కదా, హెచ్డి ఆర్ ఫుల్ హెచ్డి, దాన్ని మీకు ఏది సపోర్ట్ చేస్తే అది పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ చేసేస్తే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో అంతే, మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది. దాని మీద మీరు ఏమైనా టెంప్లెట్ ఏదైనా లవ్ సింబల్స్ టైప్ ఏదైనా పార్టికల్ టైప్స్ పెట్టుకుంటా అంటే మీ ఇష్టం, అది కూడా మీరు పెట్టుకోండి. ఒక్కొక్కరికి ఏంటంటే బ్లెండింగ్ సపోర్ట్ చేయట్లేదు అది ఇది అంటారు, అది సపోర్ట్ చేయకపోతే వదిలేయండి పర్లేదు. లేదు అనుకుంటే మీరు లేయర్ని క్లిక్ చేసి ఇక్కడ టెంప్లెట్ కూడా ఒక టెంప్లెట్ ఇస్తాను, సో ఆ టెంప్లెట్ని మీరు యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఈ టెంప్లెట్ అనేది ఈ విధంగా జూమ్ చేసేసి కరెక్ట్గా కింద బ్లెండింగ్ బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ ఓకే రైట్ మార్క్. ఇప్పుడు ఈ విధంగా మనకి బ్లెండింగ్ అనేది పెడితే ఆ పైన లవ్ సింబల్స్ లాగా వస్తుంది కదా, సో ఈ విధంగా ఇది కూడా యాడ్ చేసేసుకోండి, లేదనుకుంటే అవసరం లేదు. ఓకే, ఈ విధంగా క్లిక్ చేసేసి ఓకే ఇప్పుడు మనకి సేవ్ అయిపోతుంది వీడియో, అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు వెడ్డింగ్ బ్యాక్గ్రౌండ్ వీడియో ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్ వీడియో డౌన్లోడ్ చేసుకోవడానికి మనం యూట్యూబ్ ఓపెన్ చేసి మన మొబైల్లో యూట్యూబ్లో సెర్చ్ బార్లో ఈ విధంగా శివకే ఎడిట్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. శివకే ఎడిట్స్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా వీడియోస్ వస్తాయి. అందులో ఇక్కడ చూడండి, ఈ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ వీడియోస్ ఉంది కదా, వీడియోస్ క్లిక్ చేస్తే మనకి తెలుగు రాయల్టీ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఫుటేజ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా, ఈ టైటిల్ని క్లిక్ చేస్తే ఈ విధంగా టైటిల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో బ్యాక్గ్రౌండ్ లింక్ అని ఉంది కదా, ఈ లింక్ని క్లిక్ చేస్తే మీకు క్రోమ్ ఆర్ వేరే బ్రౌజర్స్ ఉంటే అడుగుతుంది, క్రోమ్ క్లిక్ చేయండి. సో క్రోమ్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డౌన్లోడ్ ఆప్షన్ అనేది వస్తుంది, ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి క్యాన్సిల్ చేస్తాను. సో ఈ వీడియోని మనకి ఎడిట్ చేసి ఇచ్చింది శివకే ఎడిట్స్ అనే ఛానల్ నుంచే మనకి వచ్చింది. సో ఈ ఛానల్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం రెండు వీడియో లింక్ అక్కడే ఉంది, వీడియో ఫుటేజ్ లింక్ అండ్ బ్యాక్గ్రౌండ్ అదే టెంప్లెట్ లింక్ కూడా అక్కడే ఉంది, ఈ లవ్ సింబల్ టెంప్లెట్ ఉంది కదా అది కూడా అక్కడే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై, జై హింద్.